ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాలలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చప్పట్లతోటి స్వాగతం పలకండి అని నేను అడుగుతున్నా. ఈ చప్పట్లు సరిపోవు. ఫామ్ హౌస్ లో మండేసి పండుకున్న కేసీఆర్ గుండెలు అదనాలి. చంద్రశేఖరరావు నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ అందుకే మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. సోనియమ్మ గ్యారంటీ అంటే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన శిలా శాసనం. 2004 కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్రం ఇస్తానని మాట ఇస్తే ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరు వడ్డొచ్చినా 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట తప్పని మాడమ తిప్పని నాయకురాలు సోనియమ్మ. ఆ సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు ఈ తెలంగాణ ప్రజల కోసం, ఈ తెలంగాణ మహిళల కోసం, ఈ తెలంగాణ రైతుల కోసం, ఈ తెలంగాణ విద్యార్థుల కోసం, ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం, ఈ తెలంగాణలో నిస్సహాయులుగా మిగిలిపోయిన పెద్ద మనుషుల కోసం 6 గ్యారంటీలు సోనియమ్మ ఇచ్చింది. ఎలా 6 గ్యారంటీలు నా మిత్రుల నా కుటుంబ సభ్యులతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది మిత్రులారా. మొట్టమొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటోళ్లకు జీతం ఎట్లొస్తుందో ప్రతి నెల ఆడబిడ్డకు 2500 ప్రతి నెల ఇవ్వడానికి 2500 ఆడబిడ్డల ఖాతాలో వేయడానికి సోనియమ్మ నిర్ణయం తీసుకుంది. బిడ్డలకు ఇంటి ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం ఎవరిని చెయ్యి జాసి అడగాల్సిన పని లేదు. పండుగ వస్తే సంతోషంగా చేసుకోవచ్చు. ఇదే కాదు, దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండరు ఇవ్వడమే కాకుండా 400 రూపాయలకు సిలిండర్ ఇచ్చేది. కానీ ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి రూపాయి జమ చేసుకున్న మా ఆడబిడ్డల సొమ్ము గుంచుకోవడానికి సిలిండర్ 1200 రూపాయలకు మీకు ఇస్తుంది. అవునా? అవునా అక్క? ఎంత ఈ నెల సిలిండరు 1200 కదా. ఈ నెల కేసీఆర్ ఉంటే 1200, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఇదే కాదు, మా అక్కలు ఇవాళ మరి ఎట్టొచ్చారో నాకు తెలియదు, చాలా మంది నడుచుకుంటూ వచ్చారు. అమ్మగారింటికి పోవాలన్నా, ఏదన్నా మనం తీర్థయాత్ర పోవాలన్నా, ఏదన్నా గుడికి పోవాలన్నా, వేయి స్తంభాల గుడి చూడాలన్నా, లేకపోతే రామప్ప మందిరం పోవాలన్నా కిరాయి పైసలు పెట్టుకొని పోవాలి. భర్తనో కొడుకునో అడిగితే ఇప్పుడు ఎందుకు లేమమ్మ అలా ఊరంగాని ఇప్పుడు ఏం తొందర అనేటోడు. ఇంటి ఆయన కోపం అయితే ఏరికి వాళ్ళు కిరాయి పైసలు లెక్క ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అందుకే మా అక్కలకు ఆర్టీసీ బస్సులలో బస్సు ఏదో కనిపించినా శరీర అడ్డం పెడితే బస్సు
ప్రయాణం ఇవ్వాల్సిందే అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, మా అక్కలకు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్లో ఇవాళ 100,000 రూపాయలు వస్తున్నాయి. కానీ ఇందిరమ్మ రాజ్యంలో 100,000 రూపాయలతో పాటు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత, ప్రతి ఆడబిడ్డకు సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, గృహలక్ష్మి పథం కింద వ్యవసాయ పొలాలకే ఉచిత విద్యుత్ కాదు, ఇవాళ పట్టణాలలో గ్రామాలలో భూమి లేని పేదవాళ్లకు ఇంటి కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. కరెంటు బిల్లు చూస్తే కరెంటు షాకు కొట్టినట్టు ఉంటుంది. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి మీరు టీవీ పెట్టుకున్నా, ఫ్యాన్ వేసుకున్నా, ట్యూబ్లైట్ పెట్టుకున్నా, మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా ఆయన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లిచ్చింది. కేసీఆర్ ఏమన్నాడా, ఆ ఇండ్లను చూపించి ఇవి డబ్బా ఇండ్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడ మా అక్కల్ని మా యువకుల్ని, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఊర్లో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఊర్లో ఎక్కడ వచ్చిందా? మీ ఊర్లో ఎక్కడ వచ్చిందా? మీ ఊర్లో ఎక్కడ వచ్చిందా? ఏ పేదవాడికి కూడా ఈ 10 ఏళ్లలో చంద్రశేఖరరావు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. అందుకే మొన్న నేను కొడంగల్లో సవాలు విసిరిన కేసీఆర్ కు ఏ